హాయ్ అండి, టమాటా పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా స్టైల్లో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఆయిల్ కాగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా దోరగా వేగుతాయి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను 1-2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. పైన క్రిస్పీగా లేయర్ వచ్చే వరకు 1-2 నిమిషాలు ఆయిల్లో వేగిన తర్వాత 4 టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ టమాటాలు సన్నగా కట్ చేసుకొని అన్నీ వేసుకొని 1 నిమిషం ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలాగ టమాటాలు కూడా ఆయిల్లో వేగిన తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాలను మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటాలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఇలా టమాటా మెత్తబడిన తర్వాత చిన్న సైజు ఉసిరికాయంత చింతపండు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మీకు తగినంత కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కూడా 1 నిమిషం బాగా కలుపుకొని కొత్తిమీర మెత్తపడే వరకు 1-2 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని 1-2 నిమిషాలు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని 1-5 చిన్న ఉల్లిపాయలు 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసుకోకూడదు. ఇలాగ బరకగా అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా 1 ఉల్లిపాయని 4 ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఇంకొక రౌండ్ మిక్సీ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి 1 చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి.